ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మరి ప్రత్యేకించి ఎవరికో థంబ్నైల్ బట్టి మీకు అర్థమయ్యింది. ఎస్ రైట్, ప్రవీణ్ కుమార్ అనే సహోదరుడికి ఈ కౌంటర్ అనాలో లేకపోతే జవాబు అనాలో వీడియో చూసిన తర్వాత మీరే డిక్లేర్ చేసుకోండి. మరి ముఖ్యంగా ప్రవీణ్ కుమార్ సోదరాని, ఈ వీడియో నేను చూశాను, కొంచెం బిజీగా ఉండటం వల్ల నీకు వెంటనే నేను వీడియో పెట్టలేకపోయాను. ఇప్పుడు అవకాశం చూసుకున్నాను, నువ్వు మాట్లాడిన పిన్ టు పిన్ నేను విని దాని ప్రకారం నేను మాట్లాడుతున్నాను. రైట్, ఒరే అన్నందుకు, రారా అన్నందుకు, బుడ్డోడా అన్నందుకు నువ్వు చాలా హట్ అయ్యావు. దాన్ని బట్టి ఓకే, క్షమించు అని అడగాలనుంది. సరే క్షమించు, నీకంటే పెద్దోండే కదా, క్షమించు. అండ్ పద్ధతి పాడు సంస్కారం తెలియదా అని చెప్పేసి అడుగుతున్నావు తమ్ముడు. పద్ధతి పాడు సంస్కారం లేదా అని నువ్వు అడుగుతున్నావు. నేను ఎందుకు నీతో అలా మాట్లాడాను అంటే, ఆ వీడియోలో సంస్కారహీనుడికి మర్యాద ఇవ్వడం అనేది కూడా వృధా అనేది నా ఉద్దేశం. నిన్ను సంస్కారహీనుడు అని ఎందుకు అన్నాను అనేది తర్వాత చెప్తాను. ఓకే, నేను మాట్లాడడానికి కారణం చెప్పాను కదా, సంస్కారహీనుడికి మర్యాద ఇవ్వడం అనేది వృధా. కాబట్టి నేను అరే ఊరే రారా అన్నట్టు నేను మాట్లాడాను అన్నమాట. నువ్వు ఏ విధంగా సంస్కారహీనుడు అవుతావు అనేది నేను తర్వాత చెప్తాను. నెంబర్ టూ, క్వార్టర్ తాగి పడుకో అంటున్నావు. సినిమా అటర్ఫ్లాప్ అయితే క్వార్టర్ తాగి పడుకోవచ్చు కదా అంటున్నావు. క్రీస్తుని నమ్ముకున్న నేను, యేసుక్రీస్తుని నమ్ముకొని బైబిల్ని ఫాలో అయ్యేవాడు ఎవడు కూడా మద్యమును సేవించడు, సేవించకూడదు, అది బైబిల్ చెప్తుంది. ఒకవేళ కావాలంటే, ఒకవేళ అది హిట్ అనుకుంటున్నావు కదా, నువ్వు ఆ ఫీలింగ్లో ఉంటే నువ్వే మీ దేవతలు తాగినట్టు శుభ్రంగా సురాపానం సేవించి తొంగో. లేదంటే మీ శివుడు తాగినట్టు గంజాయి తాగు, ఇంకా డబల్ డోసుగా ఉంటుంది, హ్యాపీగా పడుకో. ఓకేనా? నిన్ను పాస్టర్ అని చెప్పి నీ దగ్గర సంస్కారము పద్ధతి నేర్చుకోవచ్చు అని చెప్పి నీ మీద నమ్మకంతో చర్చకొచ్చే వాళ్ళకి నిజంగా చేతితో దండ పెట్టాలి వాళ్ళకి. ఇప్పుడు నెంబర్ త్రీ, నేను సేవకుణ్ణే, నీకేం అభ్యంతరమా, నేను సేవకుణ్ణే. దమ్ముంటే నా భాషలో దుర్భాష కానీ భూతులు కానీ ఉంటే నిరూపించు. పైగా సమాజంలో క్రైస్తవ పాస్టర్లో అంటే నీ ఉద్దేశం ఏమో నాకు తెలియదు కానీ చాలా మట్టుకు, ముఖ్యంగా నీ ఉద్దేశం కూడా కనిపిస్తుంది, ఏదో దిగాలుగా ముఖం పెట్టుకొని బాబు బిడ్డ నువ్వు ఎన్నన్నా సరే నోరు మూసుకొని తలదిప్పుకొని వెళ్ళిపోతాడని చెప్పేసి ఒక భావన బహుశా నీలో కూడా ఉందనుకుంటా. ఈ జనరేషన్ బట్టి క్రీస్తు కొరడ వంటి స్వభావంతో నేటి సేవకులు ఉంటున్నారు, రానున్న తరంలో నాకంటే ఇంకా డబల్గా ఉంటారన్నమాట. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు, ఎందుకంటే బైబిల్ని ఫాలో అయ్యేవాడికి ఎలా ఉండాలో బాగా తెలుసు. నీకు అదే చెప్తున్నానుగా, నీకు దమ్ముంటే నా భాషలో భూతులు కానీ దుర్భాష కానీ ఉంటే పట్టుకో, అది పాపం. నేనైతే పాపం చేయనన్న సంగతి నాకు బాగా తెలుసు. మరొకటి ఏంటంటే, నిన్ను మాత్రం అలా ఒరే అరే అని ఎందుకు అన్నది తెలుసు? అసలుకి నిజానికి చెప్పాలంటే నువ్వు నాకంటే చిన్నోడివి, నువ్వు నాకంటే చిన్నోడివి కాబట్టి నేను కొంచెం ఆ విధంగా అన్నాను. మళ్ళీ అండ్ కరుణాకరు కూడా ఇంచుమించు నా సమవయస్కుడు కాబట్టి నేను కొన్ని కొన్ని సందర్భాలలో వాడి యొక్క పోస్టులను బట్టి నేను అరే ఒరే అనటం జరుగుతుంది. ఇంకా హమ్మర ప్రసాద్ గారితో కానీ లేకపోతే లలిత్ కుమార్తో కానీ, అదేవిధంగా రాధా మనోహర్ గారి విషయంలో కానీ, ఇలా నేను బొనికిళ్ డాక్టర్ గారి విషయంలో కానీ చాలామందికి వీడియోలు పెట్టాను, కానీ ఎవరిని నేను అరే ఊరే అని చెప్పేసి అనలా. నాకంటే పెద్దవాళ్ళు కాబట్టి
నేను వాళ్ళతో పద్ధతిగానే మాట్లాడాను. మరి నీకెందుకు అంత కోపం వచ్చిందో నాకు అర్థం కాల. సరే ఓకే, నువ్వు హట్ అయ్యావు బొడ్డడా అన్నందుకు, అబ్బో నువ్వు పెద్ద ఆరిందవి అయిపోయావు మరి తమ్ముడు క్షమించు అలా అన్నందుకు. సరే నువ్వు సంస్కారహీనుడు అని నేను ఎందుకు అన్నాను తెలుసా? ఈ వీడియో చూడ ఒకసారి. గంటా కృపారావు గారు అని చెప్పేసి నేను మర్యాద పూర్వకంగానే మాట్లాడడం జరిగింది. కానీ ఈ ముసలిలక్క నిన్న అప్లోడ్ చేసిన గోమాత వీడియో గురించి చూసి ఇంకా ఈ ముసలోడికి రెస్పెక్ట్ ఇవ్వడం కూడా దంటగా రెస్పెక్ట్ ఇవ్వడం కూడా వేస్ట్ అని చెప్పేసి నేను రెస్పెక్ట్ లేకుండా మాట్లాడాల్సి వచ్చింది. చూసావుగా, నీ మాటలు నువ్వే చూసావుగా. నీ తండ్రి వయసు కలిగిన వ్యక్తి, ఆయనకి నీకు సంథింగ్ కౌంటర్స్ పెడుతున్నారు బాగానే ఉంది, కానీ గోవుని ఏదో అన్నాడని చెప్పేసి నువ్వు నీ తండ్రి వయసుతో సమానంగా ఉన్న వ్యక్తిని నువ్వు గంటా కృపారావు గారిని ఏమన్నావు? ముసలినక్క అంటున్నావు. వా, ఏముంది తమ్మి నీ సంస్కారం! ముసలినక్క అనే సంస్కారం నీది చాలా గొప్పది కదా. మరి అది మరి అందుకే నేను అన్నాను, సంస్కారహీనుడికి మర్యాద ఇవ్వడం కూడా వృధా అనేది నా ఉద్దేశం. ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది నేను ఎందుకు ఆ విధంగా మాట్లాడాను. మతం మార్చి కుటుంబాల మధ్య కలహాలు వచ్చినాయి, భార్య భర్తల మధ్య గొడవలు వచ్చినాయి, కొన్ని 100 కేసులు ఉన్నాయి. మాకు దేవుడే ముఖ్యమంటున్నారు భర్తల కంటే. ఇంట్లో ఉన్న ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్తా శుభవార్త అని చెప్పేసి ఈ యొక్క మత ప్రచారం చేసి ఎన్నో కుటుంబాలు నాశనమైన క్రైస్తవం వల్ల. ప్రత్యక్షంగా నేను ఎన్నో కాల్స్ రిసీవ్ చేసుకున్నా, ఎన్నో కాల్స్ విన్నా. అసలు ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత ఇటువంటి సందర్భాలు మేము ఎదుర్కొన్నాము, ఇటువంటి సమస్య మాకు మా కుటుంబానికి వచ్చింది, మా వైఫ్ని కూడా ఇట్లానే మాట్లాడి మా ఇంటి చెప్పి చర్చికి తీసుకెళ్ళి ఇట్లాగే చేసేవాళ్ళు అని చెప్పేసి కొన్ని 100 కామెంట్లు వచ్చాయి. ఎన్ని చూపించా నీకు ఇటువంటి ఒక హిందూ ధర్మకర్త ఎలా మాట్లాడుతున్నారు, క్రైస్తవ ధర్మకర్త ఎలా మాట్లాడుతున్నారు. ఇవి రెండింటికి ట్యాలీ చేసుకొని తన జీవితాన్ని ఏదో తను కాపాడుకోవడం కోసం అని షార్ట్ ఫిల్మ్ తీసిన. ఎవరు చేసుకోరు అంట. ఎన్ని కుటుంబాలు చూపించాలి చెప్పు, ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళు మత మార్చి ఇంట్లో గొడవలు పెట్టినాయి, ఎన్ని చూపించాలి? నంబర్ 4 విషయం మాట్లాడుతున్నాను. వేల కుటుంబాలు కట్టబడ్డాయి తమ్ముడు, క్రైస్తవ్యంలో వేల కుటుంబాలు కట్టబడ్డాయి. అందులో 100 కుటుంబాలు అంటే హిందువుల నుంచి హిందువులుగా ఉన్నవారు క్రైస్తవ్యంలోకి మారిన తర్వాత కుటుంబంతో సంతోషంగా ఉన్నవారి 100 మంది కుటుంబాలు వీడియో నేను పెడతా. నీకు దమ్ముందా? దమ్ము. నువ్వు ఒక కామెంట్ పెట్టావు, స్క్రీన్షాట్ తీసావు, అదే కామెంట్ నాకు కూడా పెట్టావు. నువ్వేమన్నావు అంటే 100 కామెంట్స్ అంటున్నావు. సరే వాళ్ళందరితో మాట్లాడి వీడియో పెట్టు, నువ్వు వారందరిది వీడియో పెట్టు. నేను 1000 మంది అలాంటి వాళ్ళు ఉన్నారని చెప్తున్నాను, కానీ ఖచ్చితంగా 100 మంది వీడియోస్ నేను పెడతా. నీకు ఆ దమ్ముందా? నీకు ఏదైతే ఒక కామెంట్ నువ్వు చూపించావో అలాంటి వాళ్ళతో వీడియో చూపించు, నువ్వు వీడియో చెయ్యి. ఏదో ఒక కామెంట్ అక్కడ అదే పెట్టావు, స్క్రీన్లో కూడా అదే స్క్రీన్షాట్ తీసి అదే పెట్టావు వీడియోలో కూడా, రైట్? నేను క్రైస్తవ స్త్రీ అన్యుడిని పెళ్లి చేసుకోదని డిక్లేర్ చేసి చెప్పా. నువ్వు కుటుంబ సభ్యుల మధ్య ఉండే ఆ యొక్క గొడవల గురించి, వాగ్వాదాల గురించి, లేదా మతపరమైన నువ్వు చెప్పినట్టే మతపరమైన విషయాల్లోకి వస్తే వారి యొక్క భేదాభిప్రాయాల గురించి నువ్వు చెప్పావు. సరే నువ్వు తీసిన షార్ట్ ఫిల్మ్లో ఆ పెళ్లి గురించి, ఎందుకంటే చాలా ప్రత్యేకమైనది, ముఖ్యమైనది వివాహం అనేది, హిందూ పెళ్లి చేసుకుందా క్రైస్తవ పెళ్లి చేసుకుందా నేను అడిగినప్పుడు నువ్వేం మాట్లాడావో జనాలు కూడా వింటారు, నువ్వు ఏ విధంగా మాటలు మారుస్తున్నావు అనేది కూడా జనాలు వింటారు. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ఈ వీడియోని క్షుణ్ణంగా పూర్తిగా చూడండి. కాస్త మధ్యలో మీకు సరిగా విని వినిపించినట్టు అనిపించింది, కానీ ఖచ్చితంగా మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. 10 నిమిషాలు ఉంటుంది, నేను టైం చెప్పాను. ఓర్పు సహనం కలిగిన వాళ్ళు ఖచ్చితంగా చూడండి ఈ వీడియో, పూర్తిగా చూడండి మీరు, రైట్? భరత్ గారి ద్వారా మరి ప్రశ్నలు మరి మీకు వేయటం జరుగుతుంది. ఓకేనా అండి, మీకు సమ్మతమే కదా? ఓకే ప్రవీణ్ గారు, ఓకే మీకు మనం చూస్తూ టైం మీకు స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ప్లీజ్ గో అహెడ్. ఓకే అండి. మొదటగా బ్రదర్, ఇంతవరకు నేను పలకరింపు మాటలు మాట్లాడలేదు కాబట్టి కొంచెం నాకు ఒక 15 సెకండ్స్ అవకాశం ఉంది. మొదటగా మీకు, అదేవిధంగా సహోదరుడు ప్రవీణ్ కుమార్కి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి పతియే ప్రత్యక్ష దైవం అనే ఈ షార్ట్ ఫిల్మ్లోంచే నేను ప్రశ్నిస్తున్నాను మన సహోదరుణ్ణి. కాబట్టి జాకబ్ గారు, నా ప్రశ్న ఏంటి అంటే, ఆ యొక్క సహోదరి, క్రిస్టియన్ సహోదరి ఎవరైతే ఉన్నారో అక్కడ పాస్టర్ గారితో మాట్లాడుతున్న సందర్భంలో కొత్తగా పెళ్ళయింది అంటున్నారు. ఆ యొక్క సిస్టర్కి కొత్తగా పెళ్ళయింది అంటున్నారు. ఇంతకు ఆ యొక్క సిస్టర్కు
ఏ వివాహం జరిగింది? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాను అంటే, క్రైస్తవ వివాహమా హైందవ వివాహం అనేది తెలియాలి. ఇప్పుడు బొట్టు పెట్టుకోబోతున్నాడు అంటే ఆ యొక్క సహోదరి పాస్టర్ గారితో చెప్తుంది, ఇప్పుడు బొట్టు పెట్టుకోమంటున్నారు అని. అంటే క్రైస్తవ వివాహం జరిగితే తనకు ముందు నుంచే బొట్టు ఉండదు, ఇప్పుడు కొత్తగా పెట్టుకోమంటున్నాడు అంటే అతనన్నా ఈ మధ్యలో మారుండాలి. కాబట్టి అసలు వారి వివాహం ఏ విధంగా జరిగింది అనేది ముందు క్లారిటీ ఇవ్వాలి. ఓకే ఓకే, వాళ్ళకి జరిగింది. ఓకేనండి, జాకో పాస్టర్ గారు నేను ఆన్సర్ ఇవ్వచ్చా? ఒక్క నిమిషం. ఓకేనండి, సింపుల్ నేను ఆన్సర్ షార్ట్ కూడా చెప్పేస్తాను. వాళ్ళకి జరిగింది హైందవ వివాహం. ఓకే, వాళ్ళకి జరిగింది హిందూ సాంప్రదాయమైన పెళ్లి, హిందుత్వంలో పెళ్లి జరిగింది. హిందుత్వంలో పెళ్లి జరిగిన తర్వాత తను పాస్టర్ మాయ మాటలు విని తను మధ్యలో మతం మారింది. పెళ్ళైన తర్వాత కొన్ని నెలలకే మతం మారింది. కొన్ని నెలలకు మతం మారిపోయిన తర్వాత తన భార్య ప్రవర్తనలో కొంచెం విచిత్రంగా అనిపించి తన భార్య తన భర్త మందలిస్తాడు. ఇది జరిగింది అక్కడ సంఘటన. సో ప్రక్షాల్ గారు అడిగిన ప్రశ్నకు జవాబు వచ్చేసి వాళ్ళకు జరిగింది హైందవ వివాహము. హైందవ వివాహం జరిగిన నెల రెండు నెలలకే పాస్టర్లు సువార్త పేరుతో ఇంటిగాడికి వచ్చినప్పుడు తన మాయ మాటలు విని తర్వాత తన ప్రవర్తనలో మార్పు వచ్చింది. దాన్ని అనుకోకుండా క్రైస్తవంలోకి వెళ్ళవలసి వచ్చింది, బైబుల్ చదవాల్సి వచ్చింది, ప్రార్థన చేయవలసి వచ్చింది. తన భర్తకు అర్థం కావట్లేదు, అదేంటి ఈ ప్రార్థన, ఏంటి క్షుద్ర పూజల్లాగా చేస్తుంది అని తనకు భర్తకు అనుమానం వచ్చి ఈ రకమైనటువంటి గొడవ జరిగింది. నా సమాధానం అయిపోయిందండి. మీరు గనక షార్ట్ ఫిల్మ్ గనక కరెక్ట్ గా గనక చూసినట్టయితే, స్టార్టింగ్ లో ఆ యొక్క క్రైస్తవ సహోదరి పాస్టర్ గారి దగ్గర కలవడానికి వచ్చినప్పుడు పాస్టర్ గారు ఏమంటారంటే, ఏంటమ్మా చాలా కాలం నుంచి చర్చికి రావడం లేదు అంటున్నారు. అంటే అర్థం ఏంటి అంటే, ఆ యొక్క సహోదరి ఇంతకు ముందు హిందూ వివాహం గనక చేసుకొని ఉంటే మధ్యలో చర్చి మానేసినట్టు ఎందుకు చూపించాలి? తను మధ్యలో చర్చికి రావడం లేదు. ఏమైంది అంటే, కొంతకాలం క్రితం నాకు పెళ్ళయింది, కొంతకాలం అవుతుంది అని చెప్తుంది. అంటే ఆ యొక్క ఆరంభం చూపించిన షార్ట్ ఫిల్మ్ ప్రకారము ఆ యొక్క సహోదరి క్రైస్తవ సహోదరిగానే చాలా కాలం చర్చికి వెళ్ళింది, కొంతకాలం మధ్యలో రాలేదు. ఆ తర్వాత పాస్టర్ గారు కలిసిన తర్వాత అప్పుడు చెబుతుంది, నాకు ఈ మధ్య పెళ్ళయిందండి, కొంతకాలం అవుతుంది అని. కానీ మన బ్రదర్ ఏమని చెప్తున్నారు అంటే, జాకబ్ గారు ఆ వివాహం హిందూ వివాహం జరిగింది అంటున్నారు, కానీ ఇక్కడ చూపించిన దానికి ఇప్పుడు బ్రదర్ చెప్పిన దానికి రెండిటికి పొంతన లేదు అనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. ఆ వివాహము హిందూ వివాహం కాదు. ఒకవేళ కనుక ఆ వివాహం హిందూ వివాహం కనుక అయితే మధ్యలో మారినట్టు ఆ సహోదరిని చూపించలా. ఎలా చూపించారు? మొదటి నుంచే ఆమె క్రైస్తవురాలుగా చూపించారు, మధ్యలో కొంతకాలం చర్చికి వెళ్ళట్టు చూపించారు. అందుకే కదా పాస్టర్ గారు ఏమంటారు, ఏమ్మా నీకు నువ్వు రక్షణ కోల్పోతావమ్మా, నువ్వు పరలోకానికి వెళ్ళవమ్మా అని ఆ యొక్క ఫేక్ పాస్టర్ గారి క్యారెక్టర్ రూపంలో చెప్పారు. అంటే అర్థం ఏంటి, ఆమె ఇంతకు ముందు నుంచే క్రైస్తవ సహోదరిగా ఆ షార్ట్ ఫిల్మ్ లో చూపించారు. కాబట్టి ఇప్పుడు ప్రవీణ్ గారు చెప్పేది జస్ట్ అతని యొక్క ఊహ మాత్రమే, కానీ స్క్రిప్ట్ అలా రాసుకోలేదు, ఆ విధంగా తీయలేదు. రైట్ బ్రదర్ జాకబ్ గారు, ముగించాను. ఇంకా 50 seconds ఉందండి, 15 seconds ఉంది ఇంకా. రైట్, సో మన ప్రవీణ్ కుమార్ గారు డైరెక్షన్ లో ఫెయిల్ అయ్యారని నాకు అర్థం అవుతుంది అనమాట. సరిగ్గా చూసుకోవాలని చెప్పింది స్క్రిప్ట్. ఇప్పుడు ఇక్కడ పెళ్లి జరిగిన పెళ్లి హిందువుల పెళ్ళ క్రైస్తవుల పెళ్ళ అనే సంభాషణ మరి ముఖ్యంగా ఇంపార్టెంట్. అక్కడ పాస్టర్లు చెప్తున్న మాటలు ఇంపార్టెంట్ జాకబ్ గారు. ప్రవీణ్ గారు చెప్పండి, మీకు గారు ఇప్పుడు వీళ్ళకి సమాధానం వచ్చేసి ఈ షార్ట్ ఫిల్మ్ ముందు వాళ్ళకి హైందవ పెళ్ళైందా, క్రిస్టియన్ మ్యారేజ్ అయిందా, ఇది ఇంపార్టెంటా? లేకపోతే పాస్టర్ అడిగే ప్రశ్నలకు అది కరెక్టా కాదా, పాస్టర్ అడిగింది సమంజసమా కాదా, లేకపోతే ప్రవీణ్ చెప్పింది సమంజసమా కాదా అనే పాయింట్ ఇంపార్టెంటా? ఈ షార్ట్ ఫిల్మ్ పెళ్లి సంబంధించి ఇంపార్టెంటా? సరే ఓకే, వాళ్ళకి జరిగింది హైందవుల పెళ్లి, దానికి ముందు చర్చికి వెళ్తుండేది, తర్వాత పెళ్ళైన తర్వాత చర్చి మానేసింది, తర్వాత పాస్టర్లు మాయ మాటలు విని మళ్ళీ పెళ్ళైన తర్వాత ప్రార్థనలు కూడా చేసుకుని ఇవ్వటం లేదు, తనకు అనుమానం వచ్చి పాస్టర్ దగ్గరికి వెళ్ళి తన ఇంట్లో జరిగిన గొడవ గురించి చెప్పింది. కథను మనము, అది కథ కాబట్టి మనం ఎలాగైనా మలుచుకోవచ్చు, కానీ అక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, అసలు భార్యాభర్తల మధ్య ఇటువంటి సమస్య వచ్చినప్పుడు పాస్టర్ ఎలా స్పందిస్తాడు, హిందూ ధర్మకర్తగా ఉండటం హిందూ ధర్మకర్త ఎలా స్పందిస్తారు అనే దానికి సంబంధించింది ఈ కథ.
కొన్ని లక్షల వందల మంది నేను ఎన్నో జీవితాలు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఇలాగా ఎవరు కూడా యేసుక్రీస్తు దేవుడు బైబిల్ వాళ్ళంతటా వాళ్ళు మారిన ఎవరు ఉండరు. వాళ్ళు ఎవరో ఒకరి మాటల ప్రలోభానికి లోనై ఉండవచ్చు. మరి ముఖ్యంగా పాస్టర్లు సువార్త పేరుతో ఇంటికాడికి వచ్చినప్పుడు ఇంట్లో భర్త లేని టైంలో ఒంటరిగా ఉన్న మహిళలకు మాయమాటలు చెప్పి ప్రలోభాలు జరుగుండవచ్చు. ఇటువంటి బయట సమాజంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి జరుగుతున్నాయి కాబట్టి వీటికి సంబంధించి ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు ఎలా స్పందిస్తారన్న దాని మీద నేను ఒక చిన్న 15 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది. ఇవి జరుగుతున్నాయా లేవా అంటే, ఇప్పుడు మీరు బయట ఒకసారి గ్రామాలలో గమనించండి, ఇప్పుడు పాస్టర్లు ఇంటికాడికి వస్తే ఎందుకు ఇలా కొడుతున్నారు, ఎందుకు ఇలా తరిమి కొడుతున్నారు అంటే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కాపాడుకోవాలి. ఒకసారి క్రైస్తవం అనేది ఇంట్లో దూరింది అంటే అది బంధుత్వాన్ని తెంపేస్తుంది. దేని ఇప్పుడు మీరు అంటారు మీకు దేవుడే ముఖ్యం అంటారు, కానీ మాకు దేవుడు ముఖ్యం కాదు, తల్లి తండ్రి గురువు దైవం. దైవానికి మేము 4th ప్లేస్ ఇచ్చాం. అందరికన్నా మానవ మేము అతిథి దేవోభావ, ఇంటికి వచ్చిన అతిథిలో దైవం చూస్తాం, భర్తలో దైవం చూస్తాం, పతి ప్రత్యక్ష దైవం భర్తలో దైవం చూస్తాం. ఇటువంటి మేము మనుషులలో దైవం అనేది చూస్తాం. మీరు ఎక్కడో కనపడకుండా భయ పైన పరలోకంలో చేరేసుకుని కూర్చున్న దేవుళ్ళు మీరు దేవుని చూస్తారు. ప్రవీణ్ గారు టైం అయిపోయింది, ఓకేనండి. హలో ప్రవీణ్ గారు, మీ టైం అయిపోయింది. ఇప్పుడు మీకు వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుంది. ఓకే ఓకే. సో ఇలాగా సో ఇప్పుడు మనకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పాస్టర్లు ఎలా చెప్తారు పెళ్లిన తర్వాత ఇటువంటి గొడవ వచ్చినప్పుడు హిందూ ధర్మం ఏం చెప్తుంది, క్రైస్తవ ధర్మం ఏం చెప్తుంది అనేది ఇంపార్టెంట్ కథలో. ఓకే సో ఇప్పుడు ఓకే ఓకే వినిపిస్తుందండి. భరత్కరణ ప్రశ్న ఏంటంటే, ఈ యొక్క సిస్టర్ క్రైస్తవ ఈ యొక్క సిస్టర్ అయితే ఉన్నారు, వారు మధ్యలో మారే ఓకే వారు మధ్యలో మారేనా లేకపోతే మొదటి నుంచి క్రిస్టియన్స్ అన్నప్పుడు వినిపిస్తుంది. మొదటిగా మీరు మధ్యలో మారేదని చెప్పారు, ఆ తర్వాత మరి అది ఎప్పటి నుంచి ఎప్పుడైనా సరే మారేదని చెప్పినట్టుగా మాట అన్నారు. మరి దాని విషయంలో క్లారిటీ అనేది మరి ఇస్తే బాగుండేది. సో తర్వాత మీరు మరి ఏం జరుగుతుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఓకే ఎనీవే తర్వాత ఈ విధంగా జరుగుతుంది ఏమైనా ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు. అయితే భారత్ యొక్క ప్రశ్న ఏంటంటే మధ్యలో మారిందా మొదటి నుంచి మారిందా అనేటువంటి ప్రశ్న. దానికి జవాబుగా మీరు ఫస్ట్ లోనేమో మధ్యలో ఏదో పాస్టర్ యొక్క మాయ మాటలు అని చెప్పారు, ఆ తర్వాత దానికి ముందు కూడా అయి ఉండొచ్చు అని అన్నట్టుగా దాని థీమ్ వేరేనని చెప్పి అని చెప్పారు. దాని విషయంలో కొద్దిగా స్పష్టత అనేది తన స్నేహితుల చర్చికి వెళ్తుండేది, కాకపోతే తన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హైందవులే. హైందవ వివాహమే జరిగింది. వివాహం జరిగిన తర్వాత కూడా తను చర్చి వెళ్తుంది, చర్చికి వెళ్తుంది. తనకు సజెషన్ ఇచ్చేవారు లేక గైడెన్స్ ఇచ్చేవారు లేక తన పాస్టర్ మాత్రమే నమ్ముతుంది. తనకు జరిగిన గొడవ తీరిపోయే స్థితికి వచ్చింది. తర్వాత తన స్నేహితురాలు మాధవి కోరిక మేరకు హిందూ ధర్మం దగ్గరికి ఉంటుంది. వచ్చినప్పుడు హిందూ ధర్మం వచ్చి హిందూ ధర్మం సమాజంలో ఏంచుంది అనేది. జాకబ్ గారు ఓకే, ప్రవీణ్ గారు వినిపించట్లేదు. ప్రవీణ్ గారు జాకబ్ గారు సార్ ప్రవీణ్ గారు లైవ్ లో లేట్ సార్ అది లేదండి. యాక్చువల్ గా ప్రశ్న మరి ప్రశ్నకు రెండు విధాల జవాబు. ఒక నిమిషం అండి, ఒక నిమిషం, రెండు విధాలుగా వస్తుంది. మొదటిగా మధ్యలో మారారని చెప్పి అన్నట్టుగా జవాబు వచ్చింది. అదేవిధంగా మరలా ఇప్పుడు మరలా రెండోసారి ఏమో అయి ఉండొచ్చు, మరి పెళ్లికి ముందే వీలు ఉండొచ్చు అని చెప్పి అన్నాడు. తర్వాత మూడోసారి ఇంట్లో ఎక్స్ప్రెస్ ఇచ్చిన తర్వాత మరలా ఇప్పుడు తన ఫ్రెండ్స్తో పోయింది అని తర్వాత మళ్ళీ మధ్యలో హిందూ పెళ్లి తర్వాత కూడా పోతూ ఉండేదని చెప్పి ఇలా కొంచెం ఆ జవాబులో కొంచెం వేరే వేరే జవాబులు వస్తున్నాయి. అయినా కానీ ఈ యొక్క జవాబులు మరి విడిచిపెట్టేస్తున్నాను తన యొక్క జవాబును, మరి దాని గురించి ఎక్కువగా సాగకుండా మరి ప్రవీణ్ గారు వచ్చినట్లయితే మరి ఒక ప్రశ్నకు వెళ్దాం. వచ్చినట్లయితే సమయం కూడా ఒక హాఫ్ అవర్ ఉంది, 11 గంటలకు అన్నారు. సో ప్రవీణ్ గారు లైవ్ లోకి వస్తే బాగుండు. ఈ ప్రవీణ్ గారు నేను స్పందిస్తాను. జాకబ్ ప్లీజ్ ప్లీజ్
ఓకే. అయితే ప్రవీణ్ గారు, నేను అడిగిన ప్రశ్న చాలా తేలికపాటి ప్రశ్నగా, ఇది అసలు పెద్ద ప్రశ్న కాదు, ఇది ఇంపార్టెన్స్ కాదు. హిందూ ధర్మం ఏం చెబుతుంది, క్రైస్తవ ధర్మం ఏం చెబుతుంది అది చూడాలి కదా అని చెప్పి చాలా విషయాలు మాట్లాడారు. ఎందుకు నేను ఈ ప్రశ్న అడిగాను అంటే, బైబిల్ అనుసరించే ఒక క్రైస్తవ సహోదరి ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్య వివాహం చేసుకోదు, ఇది బైబిల్ సిద్ధాంతం, అంటే క్రైస్తవ ధర్మం. కానీ క్రైస్తవ ధర్మాన్ని వక్రీకరించి ఆమె హిందూ వివాహం చేసుకున్నట్టు చూపించారు. మధ్యలో ఎవరో అనామకులు చెప్పే జవాబు కోసం వెళ్ళింది, కానీ వాస్తవానికి క్రైస్తవ ధర్మం అలా ఉండదు. అయితే సేవకుల దగ్గర, ఆ యొక్క తల్లిదండ్రుల దగ్గర అక్కడ విచారణ జరిగించాలి, ఏదైనా ప్రాబ్లం వస్తే. కానీ ఇక్కడ అసలు వివాహం, ఇప్పుడు మీరే విన్నారు వివాహం ముందు ఒకలాగా తర్వాత ఒకలాగా ఎలా మాటలు మార్చారు అనేది. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, బైబిల్లో లేని విషయాలను తన ఊహాశక్తితో ఊహించుకొని ఈ విధంగా తీశారు. చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో తీసింది ఒకలాగా, ఐ మీన్ షార్ట్ ఫిల్మ్ తీసింది ఒకలాగా, మా నోడు నోటుకు వచ్చినట్టు కల్పించి ఏదైతే కల్పితంగా చేసి రాసి తీశాడో అది కూడా క్లారిటీ లేకుండా డైరెక్షన్లో ఫెయిల్ అయ్యి ముందుది వెనక వెనకది ముందు చెప్తున్నాడు అన్నమాట. వివాహం గురించి చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ వివాహము. ఎందుకంటే నేను సవాల్ చేస్తున్న ప్రవీణ్ కుమార్కి, ఒక్కసారి పోలీస్ స్టేషన్కి నువ్వు వెళ్ళి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి లేదా కోర్టులో కనుక వెళితే గృహహింస విషయంలో కానీ, గృహహింస విషయంలో కానీ, అత్యాచారాల విషయంలో కానీ, దొంగతనాల విషయంలో కానీ, ఇలా ప్రతి విధమైన క్రైమ్ రిపోర్ట్కి సంబంధించి నువ్వు కనుక తీసుకుంటే ఖచ్చితంగా 70% హిందువులే నీకు కనిపిస్తారు, హిందువులే నీకు కనిపిస్తారు, 70% నీకు కనిపిస్తారు. మరి నీ మత గ్రంథాల్లో ఏ నువ్వు చెప్పుకునే గొప్పతనం కనుకుంటే, నీ దేవుళ్ళు అంత గొప్పతనం కనుకుంటే, మరి వీళ్ళ బతుకులు ఎందుకు రోడ్ల పాలవుతున్నాయి, వాళ్ళ బ్రతుకులు ఎందుకు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళ బ్రతుకులు ఎందుకు పోలీస్ స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉన్నారు రోజులు తరబడి. కానీ ఏ రిపోర్ట్ ఏ స్టేషన్లో అయినా సరే, కోర్టులో అయినా సరే, క్రైస్తవుల పేర్లు కనుక వస్తే ఖచ్చితంగా వాళ్ళ డీటెయిల్స్ నాకు, నేను వాళ్ళ గురించి వాళ్ళ భండారం బయట పెడతా. ఎలాగో తెలుసా, క్రీస్తు యొక్క మార్గానికి దూరంగా వీళ్ళు ఉంటారు, బైబిల్కు దూరంగా ఉంటారు, దేవుని యొక్క వాక్యం వినడానికి మందిరాలకు వెళ్ళరు. ఇలాగ ఎవరైతే దేవునికి దూరంగా బ్రతుకుతారో వాళ్ళ బ్రతుకులు కోర్టుల్లోనూ పోలీస్ స్టేషన్లోనూ ఇలా వీధి చివరిలో గొడవల్లోనూ తన్నుకులాటల్లోనూ ఉంటారు. కానీ నిజమైన క్రైస్తవ జీవితం ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా వారు కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, లేదా స్టేషన్లకు వెళ్ళడాలు, కోర్టులకి ఇలాంటివి జరగవు. అలా జరుగుతున్నాయి అంటే వాడు వాక్య ప్రకారం జీవించడం లేదని అర్థం. నేను సవాల్ చేస్తా, ఇది బైబిల్ ఉన్న గొప్పతనం. నీ గ్రంథాల్లో గొప్పతనం ఉంటే భారతదేశంలో ఇన్ని వేల కేసులన్నీ, లక్షల కేసులన్నీ కూడా హిందూ మతానికి సంబంధించినవే. కాబట్టి నీ ధర్మం ఎంత గొప్పదో నువ్వు చెప్పుకుంటున్నావో, ఇంకొక విషయం ఏంటంటే దేశానికి సంబంధించిన సాంప్రదాయానికి సంస్కృతికి ముడిపెట్టి నువ్వు మాట్లాడుతున్నావు, నిజమే. భారతదేశంలో వివాహం విషయంలో, ఈ యొక్క వివాహ వ్యవస్థ విషయంలో, విడాకులనే వ్యవస్థ విషయంలో భారతదేశం యొక్క గొప్పతనం నేను వీడియో పెట్టా, ముందెళ్ళి అది చూసుకో. ప్రపంచంలో కల్లా వివాహ వ్యవస్థలో గొప్పదే భారతదేశం. నీ మత గ్రంథాల గురించి నేను మాట్లాడడం లేదు, నీ మత గ్రంథాల గురించి నేను మాట్లాడడం లేదు. నీ మత గ్రంథాల్లో ఉన్నది కాబట్టి ఇక్కడంటే కుదరదో. భారతదేశం లౌకిక దేశం, విభిన్నమైన సంస్కృతి సాంప్రదాయాలు మన దేశంలో ఉన్నాయి, రకరకాల మతాల వాళ్ళు ఉన్నారు, అందరూ కలిపి భారతదేశానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, ఈ యొక్క వివాహ విషయంలో విడాకులు అనేవి చాలా స్వల్పంగా ఉంటాయి, అది చాలా గొప్ప విషయం. అంతేగా నీ మతానికి సంబంధించింది కాదు అది, అది ఇండియన్ కల్చర్, అది అంతేగా నీ మతం కల్చర్ కాదన్నమాట. ఇంకా ప్రస్తుతానికైతే ఇది పార్ట్1, నెక్స్ట్ మాత్రం నీకు డోస్ సూపర్గా ఉంటుంది తమ్ముడు. ఆల్ ద బెస్ట్ చెప్పు, నీకు నేను ఆల్ ద బెస్ట్ చెప్పా కదా వాట్సాప్లో, నాకు కూడా ఆల్ ద బెస్ట్ వచ్చి కామెంట్ చేయవా. ఓకే తమ్ముడు, మరి ఉంటాను, బాయ్.